హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ డస్టర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకైతే చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకువెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్జెడ్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్ అండి, ఏఎంటీ ఆటోమేటిక్ కార్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2027 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 53,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కారు ఇప్పుడు వరకు 53,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి, ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తానండి, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఇంజన్ యొక్క సస్పెన్షన్ యొక్క నాయిస్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా ఎటువంటి పెట్టుబడి లేదు. కేవలం తీసుకునే నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 17 నుంచి 18 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. పవర్ విండోస్ 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఈ కార్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే క్రూజ్ కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇక కారు సీటింగ్ కెపాసిటీ 5-సీటర్ కార్ అండి. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 2017 కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీ పరంగా చూసుకున్నట్లయితే చాక్లెట్ కలర్, కార్ కలర్ వచ్చేసి బ్రౌన్ చాక్లెట్ కలర్ అండి. 1-2 గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD, లెఫ్ట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 490,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కారు కాస్ట్ కారు ఓనర్ గారు 490,000 రూపాయలు చెప్తున్నారు. మంచి రేటు, మంచి తక్కువ రేట్ అండి. ఇదే కారు బ్రీజాలో తీసుకోవాలంటే ఇవాళ మార్కెట్ ఇక్కడ 6,50,000 దాకా అయితే ఉంది. 490,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద డీటెయిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఇంకొకటి, ఈ కాంపాక్ట్ ఎస్యువి, ఇది కాంపాక్ట్ ఎస్యువి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ కారు 2017 దాదాపుగా 13-14 లక్షల మధ్యలో ఈ కారు 13 లక్షలు అయితే ఉందండి. ఇప్పుడు 490,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఎన్ఓసి ఇస్తా, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. కారు మొత్తం చూపిస్తాను, సెలవు వచ్చేది. ఫ్రెండ్స్, చూడొచ్చండి, రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ ఎండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి.
హెడ్లాంప్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్లాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇక కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనే చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70-80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 70-80% టైర్ ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల చూసుకున్నట్లయితే 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉంది. రూఫ్ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 70-80% టైర్ అయితే ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే రైట్ సైడ్ లుక్ ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో టైర్ అయితే ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కార్కి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. మళ్ళీ ఒకసారి ఇంజన్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి. రీడింగ్ చూడొచ్చు ఒకసారి, 53,546 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే స్క్రీన్ ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి, చిల్డ్ ఏసీ అండి. అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి. రివర్సు అలాగే న్యూట్రలు చూడొచ్చు. రివర్సు వేసినప్పుడు మీకు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా నీట్గా కానొస్తుంది. అలాగే న్యూట్రలు, అలాగే డ్రైవ్ మోడు, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ కారులో అయితే ఉందండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. బండి పికప్ 1 పికప్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్సు 100కి దాదాపుగా చూడొచ్చండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే గ్లాస్ దింపు, అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి. బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను. బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు. అలాగే డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, లైనింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చండి డోర్ లైనింగ్ కూడా, పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. ఇంజన్ చూపిస్తున్నాను. ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చండి. ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా రేడియేటర్ పట్టి అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద కూడా రేంజ్ కూడా పెట్టలేదండి. రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో డోర్స్ అయితే ఉన్నాయండి. 110 PS ఇంజన్ అండి. ఇంజన్ కూడా మంచి పికప్తో ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ABS యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. యాక్సిలేటరీ ఈ ఓకే. ఇంజన్ ఆఫ్ ఒకసారి, ఒక్కసారి మళ్ళీ స్టార్ట్ చేయి.
సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2017 రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్జెడ్ టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి. 53,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, సింగిల్ కీ ఉంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 490,000 రూపాయలు, 490,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.